వెల్కమ్ టు టీఫై న్యూస్. నా పేరు కృష్ణమూర్తి. ఈరోజు వార్తా విశేషాలు. వీధి వ్యాపారాల మోడల్ నగరాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దనున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సంజయ్ కుమార్ వీధి వ్యాపారస్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న సంజయ్ కుమార్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాసం వినయభాస్కర్ మాట్లాడుతూ వీధి వ్యాపారుల హక్కులను గుర్తించి 2014లో ప్రభుత్వం రూపొందించిన చట్టాలను అమలుపరచనున్నట్లు వివరించారు. వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించి వారి దశను మార్చనున్నట్లు చెప్పారు. సమావేశంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మేయర్ గుండా ప్రకాశ్రావు, మున్సిపల్ కమిషనర్ రవికిరణ్, డీసీపీ నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు. వాట్ అనేది చర్చ ఏం జరిగిందంటే ఈరోజు దాంట్లో చట్టం ప్రకారం టౌన్ వెండింగ్ ప్లాన్ తయారు చేయడము, అందరికీ లైసెన్స్ ఇవ్వడము, దెన్ వెండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ కట్టాలి, ప్లేస్ని గుర్తింపు చేయడం, అది అన్నీ ఒక రోడ్ మ్యాప్ లాగా తయారు చేసేసి మెప్మాకి పంపించేయండి, ఒక కాపీ మాకు ఢిల్లీ కూడా పంపించేయండి. సో దానికి కావాల్సినటువంటి ఫండ్స్ కూడా కావాలంటే ఇది దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాట్ ఆర్ ది ఆల్ సిటీస్ ఈ స్టేట్ టూ సిటీస్ని గుర్తింపు చేయడం జరిగింది. ఆల్ సిటీస్ ఒక నేషనల్ కాంపిటీషన్ లాగా పెడతాం మార్చ్ నెలలో. సో అందులో టాప్ త్రీ టాప్ ఫైవ్లు వచ్చిన చారిత్రాత్మంటి వరంగల్ నగరంలో ఆ చట్టం అమలు కారణంగా కొంత స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆనాటి శాఖ మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఎదుర్కొన్న సమస్యలను వారు కావాల్సినటువంటి నిర్దేశించినటువంటి వ్యాపారానికి అనుకూలంగా ఉన్నటువంటి స్థలాలను గుర్తించాలని చెప్పడం జరిగింది. అవి గుర్తించడం జరిగింది. అందులో భాగంగా సుమారు ఒక 21 స్థలాల్లో గుర్తించి 1,23,00,000 వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాక్ట్ సరిగా అమలవుతుందా లేదా అని చెప్పి పర్యవేక్షించడానికి ఈరోజు జాయింట్ సెక్రటరీ గవర్నర్ సంజయ్ గారు రావడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈరోజు ఇంకా ప్రాక్టికల్గా స్ట్రీట్ వెండర్స్ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా గౌరవ జాయింట్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న 4 సూడో నక్సల్స్ను పోలీసులు అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. నగరంలోని హెడ్ క్వార్టర్స్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి వివరాలను వెల్లడించారు. నిందితుల నుండి 165,000 నగదును, ఒక బొమ్మ తుపాకీ, 16 సెల్ఫోన్లు, ఒక ల్యాప్టాప్, ఒక కత్తి పెన్ను స్వాధీనపరుచుకున్నట్లు వివరించారు. రాయపర్తి మరియు తొర్రూరు ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్టర్గా పనిచేస్తూ మరి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని కూడా ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత మరి అది సరిపోకుండా అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఒక టాయ్ పిస్టల్ని సంపాదించుకొని ఈ మిగతా శివనారాయణ ఇంకా వివిధ ముగ్గురు అసోసియేట్స్ని అశోక్, నాగరాజు, శ్రీనివాస్ వాళ్ళ సహాయంతో సూడో నక్సల్స్గా వ్యవహరిస్తూ అంటే నక్సలైట్ల పేరు చెప్పి డబ్బులు సంపాదించడానికి పూనుకొని ఈ విధంగా వాళ్ళు కొంతమందిని నక్సల్స్ పేరుతో, దామోదర్ పేరుతో, భాస్కర్ పేరుతో డబ్బులు వసూలు చేయడము మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళు మొత్తము 4 దగ్గర వాళ్ళు డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఒక చిట్ ఫండ్ వ్యాపారస్తుల దగ్గర, తర్వాత ఒక తొర్రూరు రియల్టర్ దగ్గర, అట్లాగే జనగాం జిల్లా. సూక్ష్మ లోకం అద్భుత కళాఖండాలు అదో ప్రపంచం. సూక్ష్మ వస్తువులపై అద్భుత కళాఖండాలు సృష్టిస్తూ కాజీపేట ఫాతిమా బాలికల హైస్కూలులో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్న కందుకూరి సునీల్ పలువురిని అబ్బురపరుస్తూ అవార్డులు సొంతం చేసుకుంటున్నారు. శుద్ధలు, మాత్రలు, పెన్సిల్, అగ్గిపుల్లలు వంటి సూక్ష్మ వస్తువులపై వివిధ ఆకృతులను రూపొందిస్తూ మరో ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. చిన్ననాటి నుండి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని సూక్ష్మ కళల పట్ల ఆసక్తి కనబరిచి సక్సెస్ అయ్యారు. సునీల్ ప్రతిభను గుర్తించి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ మైక్రో ప్రదర్శనలో మొదటి స్థానం లభించింది. బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డులను సంపాదించి పలువురి మన్ననలను పొందుతూ నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారు. భవిష్యత్తులో సునీల్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, మరెన్నో అవార్డులు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.
గత 10 సంవత్సరాల నుండి నేను మైక్రో ఆర్ట్స్ చేస్తున్నాను. మైక్రో ఆర్ట్స్ అంటే సూక్ష్మకళలు, ఎక్స్పెక్టెడ్ అయిపోయిన టాబ్లెట్స్ పైన పెయింటింగ్ వేయడం. చాలామంది ప్రముఖుల ఫోటోలు అందరి ఎక్స్పెక్టెడ్ అయిపోయినా వేసాను. ఇంతకుముందు చాలా మైక్రో ఆర్ట్ చేశాను. ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నా మైక్రో ఆర్ట్ చేస్తున్నాను. ఈ తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గాయకులను మాత్రమే ఒక కళాకారులు గుర్తిస్తున్నారు, కానీ చిత్రకారులను మాత్రం ఒక కళాకారులను గుర్తించట్లేదు. ఏ స్కూల్లో చూసినా కూడా ఇప్పుడు పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ లేని పరిస్థితిలో ఈ రోజులలో ఉన్నారు. పొద్దు నుండి సాయంత్రం వరకు పిల్లలు స్కూల్లో ఒత్తిడికి గురైపోతున్నారు. వీళ్ళ ఒత్తి నుండి పిల్లలు బయటికి రావాలి అంటే పాఠశాలలో ప్రతి ఒక్క స్కూల్లో ఒక డ్రాయింగ్ మాస్టరు, ఒక క్రాఫ్ట్ టీచరు, ఒక సంగీతం టీచరు ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఉండాలి. కనీసం స్కూళ్ళల్లో ఏంటంటే ఇప్పుడు డ్రాయింగ్ టీచరు లేని పరిస్థితి. గత 30 సంవత్సరాల నుండి డ్రాయింగ్ టీచరు పోస్టు కూడా పెట్టట్లేదు. ఉన్న టీచర్స్ కూడా రిటైర్ అయిపోయారు. దయచేసి గవర్నమెంట్ స్పందించి తప్పకుండా స్కూళ్ళలో డ్రాయింగ్ మాస్టర్ని ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ నాకు ఏదైనా నా ఆర్ట్ను గుర్తించి ఏదైనా ఆర్థిక సహాయం ఇస్తే ఇంకా చాలామంది పిల్లలకి కూడా నేను డ్రాయింగ్ నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆర్ట్ నా ఒక్కరికి అంకితం కాదు, చాలామంది పిల్లలకి నేను ఆర్ట్ నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఎవరికి ఎక్కువ నేర్పలేకపోతున్నాను. గవర్నమెంట్ నాకు ఏమైనా ఆర్థిక సహాయం చేస్తే ప్రతి ఒక్కరికి నేను తప్ప. ఓర్గల్కు మహర్దశ పట్టనుంది. త్వరలో విమాన సర్వీసులతో నగరానికి కొత్త కళ సంతరించనున్నది. సోమవారం మామ్నూరులోని ఎయిర్పోర్టు ప్రాంతాన్ని విమానయాన సంస్థ అధికారులు సందర్శించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డీజీఎం అమిత్ కుమార్, ఏజీఎం అజయ్ గుప్తాలు, వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్తో కలిసి ఎయిర్పోర్టును పరిశీలించారు. ఆర్డీఓ వెంకారెడ్డి, ఆర్ఎండ్బి ఎస్ఈ సత్యనారాయణ, తహసీల్దార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఉప సర్పంచుల చెక్ పవర్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం హన్మకొండ సుభేదారి ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు భూమయ్య, కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఉప సర్పంచులకు ఉమ్మడి చెక్ పవర్ విధానంతో పాలనా సౌలభ్యం కోల్పోయి సమస్యలకు నిరంతర రాజకీయ విభేదాలు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఉప సర్పంచులకు ఉమ్మడి చెక్ పవర్ విధానాన్ని రద్దుపరిచి గ్రామాలలో ప్రశాంతతకు, సర్పంచుల శుభ పరిపాలనకు కృషి చేయాలని కోరారు. గ్రామ ప్రజల మధ్య ఉన్నాం కాబట్టి మాకు అలాంటి సంఘటన రావు, ఘర్షణ లేకుండా ఉప సర్పంచులు చెక్ పవర్ తీసివేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా 14 ఫైల్స్ నిధులు కేంద్రం ఇస్తున్న నిధులు, ఆ కేంద్రం ఇస్తున్న నిధులకు మీకేం అధికారం అని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అధికారం జంట పెట్టడానికి? మీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైన పెట్టండి. సర్పంచ్ ఎవరైతే తప్పు చేస్తే చర్య తీసుకోండి. కానీ అందరు సర్పంచులు పనిచేయట్లేదు, సర్పంచ్ సస్పెండ్ చేస్తాం అనడం, ఇవల్ల హరితారం చెట్లు పెడితే గ్రామ సర్పంచ్ పాత్ర అండి, గ్రామ పంచాయతీలలో ఒక సిబ్బందికి కారాబారు కానీ టమాటాలు కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేవు. ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం ఇవాళ పని చేస్తాం, వేరే వేరే శాఖలకు ఏమో జీతాలు వేస్తారు. గ్రామ పంచాయతీ సర్పంచ్కి సర్పంచ్ కంటే అది న్యాయం కాదు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న గౌరవానికి భంగం కలిగిస్తున్నారు సార్ మీరు. అదేవిధంగా ఆ లేడీస్ సర్పంచులు ఉన్న దగ్గర చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ విధంగా అంటే ఆడోళ్ళు ఉన్న దగ్గర, మొగోళ్ళు అంటే మొగోళ్ళు ఒకటొకరు తీసుకుంటారు, వాళ్ళది ఏదో వాళ్ళు ఉంటారు. కానీ ఆడోళ్ళు ఉన్న దగ్గర ఏంటంటే ఒక్కొక్కసారి వచ్చి సర్పంచ్ చైర్లోనే ఉప సర్పంచులు కూర్చుంటున్నారు. వాళ్ళకి ఇంతకుముందు కోరం అనేది లేదు. ఉప సర్పంచులు కోరం వేసుకోవడం, వాళ్ళ నుండి ఒకరిని ఎన్నుకోవడం అనేది కూడా జరుగుతుంది.
ఇంకో విధంగా ఏంటంటే మేము చెక్ పవర్ సమానం ఇచ్చారు, మీరు సమానం ఇచ్చినప్పుడు ఇద్దరం సమానం, నీ చైర్లో నేను ఎందుకు కూర్చోవద్దని తాళాలు బగులు కొట్టి చైర్లో కూర్చోవడం కూడా జరుగుతుంది. ఒక సర్పంచ్ అనేది ఒక్కొక్క గ్రామ పంచాయతీలో మేజర్ దగ్గర 5-6 వేల ఓట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఉప సర్పంచ్ చెక్ పవర్ అనేది అది న్యాయం కాదు, ఎందుకంటే 200 ఓట్లతోటి గెలిచేది ఒక వార్డు. ద్విచక్ర వాహనాలను దొంగలించే అంతర్ జిల్లా దొంగలను ఇద్దరిని అరెస్టు చేసినట్లు మట్టేవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవన్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం మట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ వివరాలను వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలించారన్నారు. వరంగల్ MGM సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న హుజూరాబాద్కు చెందిన మోరే ప్రభుప్రసాద్, మారుగుల రమేష్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల నుండి బైకుల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలిందని తెలిపారు. వీరి నుంచి 150,000 విలువైన 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు వివరించారు. ఈరోజు మా ఎస్ఐ రమేష్ వచ్చిన సమాచారం మేరకు మా దగ్గర బైకులు దొంగిలించిన వ్యక్తులు వస్తున్న సమాచారం మేరకు MGM చౌరస్తాలో మట్వాడ ఎస్ఐ రమేష్ మరియు అతని యొక్క క్రైమ్ పార్టీ టీం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేరు మోరే ప్రభుప్రసాద్, 28 ఇయర్స్, ఇందిరానగర్ కాలనీ, హుజూరాబాద్, కరీంనగర్ డిస్టిక్. రెండవ అతను మాడుగుల రమేష్, 31 ఇయర్స్, ఇందిరానగర్ కాలనీ, హుజూరాబాద్. వీరిద్దరు ఒక దొంగిలించిన బైక్ను తీసుకొని వస్తుండగా MGM చౌరస్తాలో వీళ్ళను అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేసినప్పుడు వీరు మా మట్వాడ పిఎస్ లిమిట్స్లో దొంగిలించిన 2 బైకులు, తర్వాత మిల్స్ కాలనీ పిఎస్ పరిధిలో దొంగిలించిన 1 బైకు, మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేర్ బస్ స్టేషన్ వద్ద దొంగిలించిన 1 బైకు, ఈ 4 బైకులను A1 మోరే ప్రభుప్రసాద్ దొంగిలించినారని చెప్పడం జరిగింది. A2 మాడుగుల రమేష్ మాత్రం ఓన్లీ ఈ మట్వాడ పిఎస్ పరిధిలో దొంగిలించిన 2 బైకులు మాత్రమే రమేష్ A2 ఉన్నాడు. అయితే వీరి వద్ద నుండి 4 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో స్ప్లెండర్ ప్లస్ బైకులు 2, తర్వాత 1 TVS. ఆగస్టు 1 ప్రపంచ ఆటో దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని టాడు రాష్ట్ర అధ్యక్షుడు గుడిమల రవికుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం భద్రకాళి దేవస్థానం నుండి ఆటో ర్యాలీ ప్రారంభించారు. యూనియన్లకు అతీతంగా సభలో పాల్గొని ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రపంచ ఆటో డ్రైవర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట ప్రతి సంవత్సరం నగరంలో పట సంబరాలను జరుపుకుంటున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఆ క్రమంలో పట్టినే ఈ సంవత్సరం కూడా 1 నాడు ఉదయం 11 నుండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి జక్రియా ఫంక్షన్ హాల్ వరకు ఆటో డ్రైవర్స్ మహారాలీ కొనసాగుతూ ఉంటుంది. ఈ ర్యాలీలో వేలాదిగా ఆటో డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు అమ్మవారి సన్నిధి నుండి ఆటో రిక్షా యాత్రను వరంగల్ నియోజకవర్గం ప్రాంతం లోపల చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లందరినీ కూడా కలిసి వారందరినీ కూడా ఆ రోజు జరగనున్నటువంటి ఆటో డ్రైవర్స్ మహారాలీతో పాటు ఆటో డ్రైవర్స్ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అనేక సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్లు 1,000 కోట్ల కార్పొరేషన్ను డిమాండ్ చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూనే పక్క రాష్ట్రం లోపల అక్కడున్నటువంటి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 400 కోట్ల రూపాయలతో పాటు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలను ఆర్థిక సాయంగా ప్రకటించింది. అదే క్రమం లోపల ఈ 7 జరుగుతున్నటువంటి ఆటో డ్రైవర్స్ మహారాలీ లోపల ప్రధానంగా 1,000 కోట్ల రూపాయల కార్పొరేషన్ను తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆటో డ్రైవర్స్ అందరూ కూడా డిమాండ్ చేయనున్నారు. కాబట్టి వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరూ కూడా పెద్ద సంఖ్యలో కదిలి రావాలి. ఇది మీ పండుగ రోజు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సరస్సులు చెరువులు నిండి పొంగిపొరుడుతున్నాయి.
అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పరవళ్లు తొక్కుతూ నీటి ప్రవాహం పారుతుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వాలెంపాగు ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీరు చేరడంతో గేట్లు తెరిచారు. పాలెంవాగు నీటి మట్టం 330 అడుగులు కాగా దాదాపు 310 అడుగుల స్థాయిలో నీటి లెవెల్స్ పెరగడంతో అధికారులు నీటిని బయటకు వదిలారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.